గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ సిక్స్టీన్త్ నవంబర్ రేసింగ్ పావురం విలువ పద్నాలుగు కోట్ల పదకొండు లక్షల రూపాయలు బెల్జియంలోని పీపా అనే సంస్థ ఇటీవల పోటీల్లో పాల్గొనే పావురాలను వేలం వేసింది ఇందులో రెండేళ్ల వయసున్న న్యూ కిమ్ అని పిలిచే ఆడ పావురాన్ని ఓ వ్యక్తి పద్నాలుగు కోట్ల పదకొండు లక్షల రూపాయలకు సొంతం చేసుకున్నారు బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ వరుసగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టనున్నారు ఎన్డీఏ కూటమి నేతగా ఆదివారం ఆయన అధికారికంగా ఎన్నికయ్యారు దీంతో సోమవారం ఏడోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు అయితే ఉప ముఖ్యమంత్రి పదవిపైన ఉత్కంఠం నెలకొంది కొరడా దెబ్బలు తిన్న ఛత్తీస్గఢ్ సీఎం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భుగేల్ కొరడాతో కొట్టించుకున్నారు అదేమిటని ఆశ్చర్యపోతున్నారా ఏటా దుర్గా జిల్లా జజింగిరి గ్రామంలో సంప్రదాయంగా జరిగే గోవర్ధన పూజలో సీఎం భూపేష్ పాల్గొంటారు ప్రజల శ్రేయస్సు కోరుతూ చేతి మీద పలుమార్లు కొరడాతో కొట్టించుకుంటారు ఈ దీపావళికే హాజరైన ఆయన అదే ఆచారాన్ని పాటించారు విశ్వాసం చాటి విషానికి బలయ్యింది ఇంటి ఆవరణలోకి వచ్చిన తాచుపాముతో పోరాడిన ఓ కుక్క ప్రాణాలు విడిచి యజమాని కుటుంబాన్ని అపాయం నుంచి కాపాడింది పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు కలుకుర్తి నాగేశ్వరరావు సెయింట్ బెర్నార్డ్ జాతి సునకాన్ని ఐదేళ్లుగా పెంచుతున్నారు శుక్రవారం రాత్రి వారింటి ఆవరణలోకి నల్ల తాచుపాము ప్రవేశించింది గమనించిన కుక్క దానితో పోరాడింది ఈ అలికిడికి కుటుంబ సభ్యులు నిద్రలేచి రాగా అప్పటి అక్కడ పాము చనిపోయి ఉంది కుక్క నోట్లోంచి రక్తం కారుతుంది పాము కాట్లు పడ్డాయేమోనని పరిశీలిస్తూ ఉండగానే రాయ్ ప్రాణాలు అంటే ఆ కుక్క పేరు రాయ్ రాయ్ ప్రాణాలు విడిచింది పెంపుడు కుక్క చనిపోవడంతో కుటుంబ సభ్యులు విలపించారు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం శనివారం ఖననం చేశారు సైనికుడి కుటుంబాన్ని ఆదుకుంటామని అంటున్నారు దేశ సరిహద్దుల్లో జరిగిన కాల్పులలో వీరమరణం పొందిన చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లికి చెందిన సైనికుడు సిహెచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని కేంద్రం అన్ని విధాలు ఆదుకుంటుందని తప్పక సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున యాభై లక్షల రూపాయల చెక్కును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డి డిప్యూటీ సీఎం నారాయణస్వామి తదితరులు శనివారం అందజేశారు ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన ఆర్థిక సహాయం చెక్కును వారికి అందించాము అని చెప్పారు ఆవు పేడతో మాస్క్ ఇప్పటి వరకు ఆవు పేడతో పిడకలు ఎరువులను తయారు చేసేవారు కరోనా ఉధృతి నేపథ్యంలో మాస్కులు తయారీకి దీన్ని శాస్త్రవేత్తలు ఉపయోగిస్తున్నారు హిమాచల్ ప్రదేశ్లోని వేదిక ప్లాస్టర్ సంస్థ వీటిని మార్కెట్లోకి విడుదల చేసింది ఈ మాస్కులను ఆ తర్వాత ఎరువుగా కూడా వాడొచ్చు అంటున్నారు ఇవి పర్యావరణ అనుకూలమైనవి ఎనభై శాతం శుద్ధ ఆవు పేడ ఇరవై శాతం వెస్ట్ కాటన్ వస్త్రంతో కూడిన మిశ్రమాన్ని కాగితానికి జోడించడం ద్వారా వాటిని తయారు చేశారు జాతీయ కామదేను కమిషన్ అందించిన ముడు పదార్థాలతో వేదిక్ ప్లాస్టర్ సంస్థ ఈ మాస్క్లను ఉత్పత్తి చేస్తుంది అని అంటున్నారు తెరుచుకున్న శబరిమల ఆలయం కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం ఆదివారం తెరుచుకుంది స్వామివారి దర్శనానికి భక్తులను సోమవారం నుంచి అనుమతించనున్నారు మండల మకరజ్యోతి శుభ సందర్భాలను పురస్కరించుకొని ఏడాదిలో ఈ రెండు నెలల పాటు అయ్యప్ప నామస్మరణలు చేసే భక్తులతో ఆలయం కిక్కిరిసిపోతుందన్న విషయం తెలిసిందే ఈసారి మాత్రం భక్తులు కోవిడ్ నిబంధనల నడుమ అయ్యప్ప దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది కరోనా నేపథ్యంలో రోజుకు వెయ్యి మంది శని ఆదివారాలలో రెండు వేల మంది భక్తుల చొప్పున దర్శనానికి అనుమతిస్తారు ఆన్లైన్లో టికెట్లు తీసుకున్న వారికి మాత్రమే దర్శనానికి అనుమతి లభిస్తుంది అని చెబుతున్నారు ఈజిప్టులో బయటపడ్డ మూడు వందల ఏళ్ల నాటి శవపేటికలు ఈజిప్టు రాజధాని కైరోలో దాదాపు వంద పురాతన శవపేటికలను అధికారులు కనుగొన్నారు బయటపడిన మమ్మీలు సుమారు మూడు వందల ఏళ్ల క్రితం ఈజిప్టుని పరిపాలించిన టోలోమిక్ రాజవంశానికి చెందినవని ఆ దేశ పర్యాటక పురావస్తు శాఖ మంత్రి ఖలీద్ ఎల్ అనాని తెలిపారు ఈ శవపేటికలో కొన్ని మమ్మీలు నలభై వరకు గిల్టెడ్ విగ్రహాలు ఉన్నాయి అని వెల్లడించారు వీటన్నిటిని ప్రఖ్యాత గేజా పిరమిడ్ల సమీపంలో నిర్మిస్తున్న గ్రాండ్ ఈజిప్టియన్ మ్యూ మ్యూజియంతో పాటు మరో మూడు చోట్ల ఉంచుతాము అని ఆయన పేర్కొన్నారు బెంగాలీ నటుడు సౌమిత్రా చటర్జీ కన్నుమూత దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత బెంగాలీ నటుడు రచయిత సౌమిత్రి చటర్జీ ఆదివారం కోల్కతాలోని ఓ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు నెల రోజులకు పైగా ఆయన అక్కడ చికిత్స తీసుకుంటున్నారు అక్టోబర్ ఆరున కోవిడ్తో ఆసుపత్రిలో చేరిన ఆయన కరోనా నుంచి కోలుకున్న అస్వస్థత నుంచి తేరుకోలేకపోయారు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు కన్నుమూసారు Claro. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సలాం కుటుంబానికి ఏం న్యాయం చేశారో చెప్పండి పొద్దుపోయాక పోస్టుమార్టం అర్ధరాత్రి అంతిమ సంస్కారాలా అని అంటున్నారు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి రాత్రివేళ పోస్టుమార్టం చేసే అనుమతులు లేనప్పటికీ నిబంధనలకు వ్యతిరేకంగా సూర్యాస్తమయం తర్వాత అబ్దుల్ సలాం కుటుంబ సభ్యుల మృతదేహాలకు పరీక్షలు ఎలా నిర్వహించారని తెదాప అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నాలుగు మృతదేహాలకు మూడు గంటలలో శవ పరీక్ష ఎలా పూర్తయింది అర్ధరాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్య అంతిమ సంస్కారం ఎందుకు చేశారు అని నిలదీశారు మంగళగిరిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు సలాం కేసులో పోలీసు శాఖ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రిమాండ్ నివేదికలను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి అన్నారు సిబిఐ విచారణ చేయిస్తేనే ఇందులో నిజానిజాలు బయటకొస్తాయి అని చెప్పారు అంబరీష్కి ఆలయం దివంగత నటుడు అంబరీష్కి కర్ణాటకలోని మండ్యం జిల్లాలోని అభిమానులు ఆలయాన్ని నిర్మించారు ఇందులో అంబరీష్ కాస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆలయ నిర్మాణానికి ఎనిమిది లక్షలను వేచించారు అంబరీష్ రెండో వర్ధంతి సందర్భంగా ఈ నెల ఇరవై నాలుగున ఆయన భార్య స్థానిక ఎంపీ సుమలత దీన్ని ప్రారంభించనున్నారు మండ్యం జిల్లాలలో ఇప్పటికే అనేక గ్రామాలలో అంబరీష్ విగ్రహాలను ఏర్పాటు చేయగా తొలిసారి ఆలయ నిర్మించారు అని చెబుతున్నారు పోలవరం ఎత్తును ఒక అంగుళం కూడా తగ్గించబోమని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు ఆదివారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అంకితం చేయబోతున్నారు ప్రారంభానికి తేదాప నేతలకు ఆహ్వానం పలుకుతాం టేపు తెచ్చి కొలుచుకోవాలి పక్క రాష్ట్రంలో కూర్చొని మాట్లాడడం కాదు రెండు వేల పదిహేడులో కేబినెట్లో పెట్టిన నోటు చదివి వినిపించాలి ఫేజ్ వన్ కింద మార్చిన మార్చినాటికి ఇరవై వేల కుటుంబాలకు పునరావాసం కల్పించనున్నాం అని పేర్కొన్నారు మాజీ మంత్రి మండలి కృష్ణారావు విగ్రహం మాయమయ్యింది కృష్ణా జిల్లా అవనిగడ్డలో మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ తండ్రి మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు విగ్రహం మాయమయ్యింది అవనిగడ్డలోని పన్నెండవ వార్డు మోదుమూడి వంతున పక్కన రాష్ట్ర జాతీయ నాయకుల విగ్రహాలు ఉన్నాయి పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు వెంకట కృష్ణారావు విగ్రహాన్ని మాయం చేశారు ఈ ఘటనను నిరసిస్తూ తెదాపా నాయకులు ఆదివారం ఆందోళన చేశారు బాధ్యులు ను గుర్తించి చట్ట చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు